ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 దేవా పరిశుద్ధుడ జీవాధిపతి జీవము గల గొప్ప దైవమని పరిశుద్ధమైన బంగారు పాదములకు స్తోత్రం నాయన. యేసయ్య గడిచిన ఈ సమయం వరకు కూడా తండ్రి యేసయ్య మమ్మల్ని కృపల భద్రపరిచారు, కాపాడినారు నాయన, సజీవ లేఖంలో చేర్చారు నాయన. యేసయ్య తండ్రి యేసయ్య సండే స్కూల్ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. బిడ్డలు తండ్రి యేసయ్య నీ సన్నిధిలో ప్రభా ఆశతో ప్రభా నీకోసం తండ్రి నీ వాక్యాన్ని వినడానికి ప్రభా యాక్షన్ సాంగ్స్ చేయడానికి ప్రభా యేసయ్య నీ మాటలను ప్రభా చక్కగా హృదయంలో భద్రపరచుకోవడానికి తండ్రి యేసయ్య నీ సన్నిధికి వస్తున్నారు నాయన. కనికరించండి బిడ్డలందరినీ ప్రభా, జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చిన్నపిల్లల్ని ప్రభా యేసయ్య చిన్నతనం నుంచి పెంచడం తండ్రి అది ఎంతో ధన్యకరమైనది ప్రభా, వాళ్ళ జీవితంలో అది ఎంతో ఆశీర్వాదకరమైనది ప్రభా. ప్రభా యేసయ్య జ్ఞాపకం చేసుకోండి తండ్రి, రాలేకపోతున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి తండ్రి, బిడ్డలని ప్రేరేపించండి నాయన. ఎటువంటి పరిస్థితుల ద్వారా వాళ్ళు రాలేకపోతున్నారో నాయన దయచేసి క్షమించి ప్రభా, తిరిగి బిడ్డలందరూ ప్రభా తండ్రి సండే స్కూల్లో జాయిన్ అవ్వలాగిన సహాయం చేయండి ప్రభా. అయ్యా ఎంతో ప్రభా యేసయ్య సిస్టర్స్ వాళ్ళు ప్రభా ఎంతగానో నీ ద్వారా ప్రభా తండ్రి నీ నామ మహిమార్థమై తండ్రి ఈ రీతిగా పిల్లల మధ్య పరిచర్య చేస్తుండగా ప్రభా వాళ్ళకి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రభా, మంచి పని విషయంలో తండ్రి యేసయ్య వాళ్ళకి మీరు తోడు నీడగా ఉండండి ప్రభా. నీ మాటలను బిడ్డలు ప్రభా చిన్నపిల్లలకి చెప్తుండగా ప్రభా మీరు అన్ని విధాలుగా సహాయం చేయండి తండ్రి. వాళ్ళకున్న ప్రతి విధమైన సమస్యలను తీసివేయండి ప్రభా, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తొలగించండి నాయన తండ్రి యేసయ్య. వాళ్ళకి ఇంకను ప్రభా నీవు నీ సన్నిధిలో వాడబడిలాగా సహాయం చేయమని వేడుకుంటున్నాం నాయన. యేసయ్య ఈ యొక్క సమయమందు ప్రభా మాకు ఇచ్చిన ప్రార్థనకై స్తోత్రం నాయన. ఈ కొద్ది మనవి నజరేయుడని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, ప్రైజ్ లార్డ్ సిస్టర్, చాలా సంతోషం, చక్కని ప్రార్థన చేశారు. మరి ఇప్పుడు ఇంకొక ప్రార్థన మనందరం కూడా ప్రారంభించుకునే ముందు కల్పన అక్క కూడా చిన్న ప్రార్థన చేస్తారు. కల్పన అక్క తర్వాత లతక్క చిన్న చిన్న ప్రార్థన చేసిన తర్వాత మనం ప్రారంభించుకుందాం. అక్క మరి పావని అక్కకి బాగాలేదని చెప్పారు, తర్వాత ఖుషి మమ్మీకి ఇప్పుడు కవిత గారు ఉన్నారు ఆవిడకి బాగాలేదని చెప్పారు, ఇంకా శాన్వి వాళ్ళ మమ్మీకి బాగోలేదని చెప్పారు కదా, మీరు ఒక రెండు విషయాలు చేయండి. శాన్వి వాళ్ళ మమ్మీ గురించి లత గారు చేస్తారు, మీరు పావని గారి గురించి కవిత గారి గురించి ప్రార్థన చేయండి అక్క. ఓకే లత గారు, శాన్వి వాళ్ళ మమ్మీ గురించి ప్రోగ్రామ్ గురించి లత గారు ప్రార్థన చేస్తారు. ఓకే ప్రార్థన. సర్వోన్నతుడా మహోన్నతుడా మహాగణుడా, నీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రం నాయన. మరొక నూతన దినమును నాయన మాకు అనుగ్రహించి పరిశుద్ధాత్మ తండ్రి ఆరాధనలో తండ్రి నాయన పాల్గొనే విషయంలో మీరు సహాయం చేసి మరలా సాయంకాల సమయంలో పరిశుద్ధాత్మ తండ్రి సండే స్కూల్లో చిన్న బిడ్డలైన వారందరితో కూడా ఏకీభవించే కృపాభాగ్యం అనుగ్రహించిన నీ ప్రేమ అంతటి కొరకు వందనాలు స్తోత్రం నాయన. ఎన్నిసార్లు వచ్చినా కాదు అని త్రోసివేసే దేవుడు కాదు ప్రభా నాయన. ఈ సమయంలో ప్రభా పావనిని బట్టి నీ పాదములు చెంతకొస్తున్నాము నాయన. కుమార్తెలో ఉన్న సమస్త విధమైన నీరసము, అనారోగ్యం, బలహీనత, ఒళ్ళు నొప్పులు నాయన సమస్త విధమైన వాటన్నిటి నుండి ఈ సమయమందు ఇప్పుడే విడుదలనిచ్చి సంపూర్ణ స్వస్థతను మీరు అనుగ్రహించండి. ఎలాంటి నాయన కరోనా వైరస్ ఆ బిడ్డ శరీరంలో చోటు చేసుకునుకోకుండా తండ్రి నీ కృపా సహాయతనిచ్చి ఆయన ఆరోగ్యముల చేత అలంకరింప చేయమని నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. ఖుషి జోషి వాళ్ళ విషయంలో మీరు ఎంతగానో సహాయం చేసి ఆరోగ్యమునిచ్చి ఇప్పటి వరకు కాపాడిన తండ్రి నీకు స్తోత్రం నాయన. ఇంకా తన శరీరంలో ఎలాంటివి నాయన అయా సింటమ్స్ లేకపోకుండా మీరు దూరపరిచి సంపూర్ణ స్వస్థతనిచ్చిన ఆయన మీరు కాపాడినందుకు నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ కొద్ది ప్రార్థన మీ పాద సాన్నిధ్యంలోని చేర్చుకునమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, సర్వోన్నతుడ, పరిశుద్ధుడ, మహిమ గల తండ్రి, కృపగల దేవ, కనికరం కలిగిన తండ్రి, ప్రభా మీకే లెక్కలేని వేలది కోట్ల కొలది కృతజ్ఞతాస్తుతులు ఏ స్నామంలో చెల్లించుకుంటున్నాం నాయన. ప్రభా ఇదిగో తండ్రి యొక్క సమయం మందు
నీ సన్నిధిలో ఈ విధంగా చేరి ప్రార్థించటకు మీరు ఇచ్చిన వందనాలు ప్రభా, స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి, ప్రత్యేక రీతిగా ఇక్కడ చేరినటువంటి ప్రతి బిడ్డను ప్రభా, చిన్న బిడ్డలను మరియు పెద్దవారిని అందరినీ కూడా పేరు పేరు వచ్చిన దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మరి యొక్క కార్యక్రమాలన్నీ కూడా చక్కగా ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి జరిగించండి నాయన. మరి ప్రత్యేక రీతిగా శాన్వి యొక్క మదర్ విషయమే మేము ప్రార్థించుంటుండగా, నా తండ్రి మీరు ఆమెకు పరిపూర్ణమైన స్వస్థతను దయచేయండి. మీ అందు భయభక్తులు గల వారి చుట్టూ మీ దేవదూతలను కావలించి కాపాడుతానని సెలవు ఇచ్చిన ప్రకారము ప్రభా, మరి ఆమెకు ప్రభా స్వస్థతను అనుగ్రహించమని, ఆమె యొక్క రిపోర్ట్లన్నీ కూడా నెగిటివ్ రావడానికి సహాయం దయచేయమని, స్వస్థతనిమ్మని ప్రభా, ఆవిడకి ఇచ్చిన స్వస్థతను బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు మేము చెల్లించుకోవడానికి మాకు సహాయం దయచేయండి. మరి ఇదిగో ప్రభా, బిడ్డలు ఎంతో సంతోషంగా మరి గంతులు వేయచ్చు మీ నామాన్ని స్తుతించడానికి ప్రభా యొక్క సమయంలో మీ సహాయం దయచేయండి. అదే విధంగా మరి ఇదిగో తండ్రి, నీ యొక్క వాక్యాన్ని మరి బిడ్డలకి చెప్పిన అయినటువంటి బిడ్డను నీ యొక్క ఆత్మచేత నింపి మంచి విషయాలను ప్రభా మరి బిడ్డలకు మాకందరికి తెలియచేసి ప్రభా యొక్క చివరి దినంలో మీకు మహిమకరమైన జీవితం మేము జీవించినట్లు ప్రభా, మరి యొక్క మరి కార్యక్రమాలు ఎంతగానో మరి ఉపయోగపడడానికి సహాయం దయచేయమని మీరు అనుగ్రహించమని, ఈ కార్యక్రమాలను జరిగిస్తున్నటువంటి మరి నిర్మలకి శ్యామలకి మరి ఇదిగో తండ్రి, మరి శాలిం బాబు గారిని మరి ఇదిగో తండ్రి సహాయం చేస్తున్న బిడ్డలందరినీ కూడా ప్రభా ఎస్ఐ మరి ప్రజ్వల మరి బిన్నెట్ మరి ఇంకా బిడ్డలు చాలా మంది ఉన్నారు ప్రభా, వారందరినీ కూడా పేరు పేరు వరసిన ప్రభా మిన్ని అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. మీ యొక్క సన్నిధి, మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు నిత్యము దయచేసి మరి నీ బిడ్డలమైన మా అందరి ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకున్నమని ఏసునామంలో మీ యొక్క సహాయం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారు కదా? థ్యాంక్ యూ అక్క, లత అక్క, థ్యాంక్ యూ కల్పన అక్క, కవిత అక్క, అందరికి థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ పరిశుద్ధ ఆదివారం దినాన మనందరం సంతోషంగా కలుసుకోవడం దేవుడు ఎంతగానో కృప చూపించారు. మరి అందరు ప్రార్థనలు బట్టి దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఓకేనా, ఈ రోజు మరి మన అందరూ పరలోక రాజ్యానికి వెళ్తే మనకి ఏమి ఇస్తారు అంటారు దేవుడు పిల్లలు? పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు దేవుడు మనకి ఏమి ఇస్తారు చెప్పండి, చెప్పుదప్పుడు సరిగ్గా నువ్వు అంతేకాకుండా పర్లోక రాజ్యానికి వెళ్ళినప్పుడు ఏముంటావు తెలుసా? ఎంతసేపు చాక్లెట్లు 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 అంటావు అండి, ఏముంటారు అక్కడ కేక్ 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 పిల్లలు కేక్ ఉంటారు అక్కడ చెప్పండి, కేక్ ఉంటుందా, చాక్లెట్లు ఉంటాయా, ఏముంటాయి అక్కడ? చూసా మా హీరో వచ్చేసాడు, అందుకే చెప్పాడు. వెరీ గుడ్ జాయింట్. జలములు ఉంటాయి పిల్లలు, జీవ వృక్షాలు, ఇవన్నీ కూడా ఉంటాయి కదా, అవన్నీ పొందుకోవడం మనం వెళ్ళిపోదామా? మరి Kitty, kitty, kitty.
సెలీనా ప్రజలక్క మీరందరూ రెడీగా ఉన్నారా? అయితే మరొకసారి వెళ్దామా పిల్లలు? వెళ్ళి పోదామక్క. ఓకే ఆర్ యు రెడీ? ఓ యెస్ జీసస్. ఓకే మరొకసారి అందరం కలిసి వెళ్దాం పిల్లలు. కిడి కిడి అదరక్క. దీనికి వరకు పోలేదు. ఆ వెళ్ళి పోదామక్క. ఓకే రెడీ. Join out the Bible on to water part.
హలో పిల్లలు, హలో, సూపర్ సూపర్ చేశారు నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నాన్న. అయితే ఇప్పుడు మన మధ్యలో లతక్క రెడీగా ఉన్నారు కదా, మెమరీ వాస్ చెకింగ్ చూసేద్దామా లతక్క. ఓకే, ఫస్ట్ గ్రీష్మ అండ్ ఖ్యాతి చూపించండి అన్న, లతక్క రెడీగా ఉన్నారు కదా. ఇంకెవరు వస్తున్నారు ముందుకు? జాయ్, నువ్వు తీసుకొచ్చానా, ఎవరిని తీసుకొస్తావా? Praise the Lord. Very good, very good. Na homework akka. Chala baga chesavu amma. Excellent ga chesavu. Aha bu nannu. మనందరికి ఆమయందు దయ పుట్టును అని చెప్తాడక్క. ఓకే ఓకే, ఏశ్వరును చూచిన వారందరికి ఆమయందు దయ పుట్టెను. వెరీ గుడ్, వెరీ జాయ్, చాలా బాగా చేసారు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు అక్క. మధ్యలో లీవ్ అయిపోతాం అక్క, వేరే ప్రేయర్ కెళ్తాం అక్క. చేస్తున్నారా ఈరోజు సర్ప్రైజ్ చూడరా? సండే స్కూల్ తీసుకోవడానికి అక్క వెళ్తా. చెప్పండి. ఓకే, గాడ్ బ్లెస్ యు నానా. నెక్స్ట్ చూసిన వారందరికి ఆమె యందు దయ పుట్టెను. మరి ఫ్రూట్ వేసావేంటి అక్కడ? నీ వర్క్ బుక్ లో ఫ్రూట్ ఉందేంటి? డిన్నర్ పిలిచాడు కదా రాజు, అందుకోసం వేసావా? అక్కదేరు, అది మ్యాంగో షేప్ లో చేసి దాని మీద మెమరీ వర్స్ అతికిచ్చాను. దానికి ఆ షేప్ గుర్తుంటది తనకి, అది చేసేసిందన్నమాట. ఓకే ఓకే ఓకే, సరేనా. వెరీ గుడ్ నాన్న, బాగుంది, గాడ్ బ్లెస్ యు. థాంక్ యూ అక్క, ప్రైజ్ లాడ్ అక్క. ప్రైజ్ లాడ్ కృష్ణ. మెమరీ వర్స్ చెప్తాం అక్క, హోంవర్క్ చేయలేదు. ఓకే ఓకే నాన్న. ఎస్తేరును చూచిన వారందరికి ఆమె యందు దయ పుట్టెను. ఎస్తేరు 2:15. థాంక్ యూ అక్క. వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. ప్ర
సుహాస్ జోయల్ ఎవరు మీ వీడియో ఆన్ చేయండి ఎవరు సుహాస్ జోయల్ హలో 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 చెప్పనా ఎవరినానా మేడం చెప్పనా ఎవరు ఎక్కడ ఉంటారు మీరు ఏ ఊర్లో ఉంటారు మీరు నా పేరు సుహాస్ జోయల్ ఎక్కడ ఉంటారు నానా సుహాస్ జోయల్ హార్టీ వెల్కమ్ చెన్నై ఎవరు చెప్పారు మీకు మరి ఈ ప్రోగ్రామ్ గురించి మమ్మీ చెప్పింది మమ్మీకి ఎవరు చెప్తారు సుష్మిత ఆంటీ ఓహో సుష్మిత ఆంటీ చెప్తారా ఓకే ఓకే అయితే నీ గురించి నాకు తెలుసు ముందే ఓకే గాడ్ బ్లెస్ యూ నానా ఈ రోజు రోజు వచ్చేసా సరేనా ఓకేనా మేడం ఈ రోజు ప్రతి రోజు నువ్వు వచ్చేసేయాల వస్తావా మేడం మేడం కాదు అక్క అక్క అంటే చాలా ఇష్టం నాకు ఇక అక్క అమ్మాయి ఉంటున్నారా మీరు ఒక్కడే అంకుల్ని ఓకేనా షాలేం అంకుల్ ఒక్కడే ఉంటారు మాస్టర్ షాలేం ఓకేనా సుహాస్ జోయల్ ఇంకా ఇందాక ఎవరో నీ ప్రక్కన ఇంకొకరిని కూడా నేను చూసాను నువ్వు అక్కడే ఉన్నావా ఇద్దరు ఉన్నట్టు చూసాను నేను ఇందాక మీరు అక్క ఏం చేస్తున్నాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు తమ్ముడు అక్క సార్ హలో సార్ జోయల్ సార్ ఇంకొక బ్రదర్ కూడా ఇక్కడ ఉన్నారు కదా ఏం చేస్తున్నారు సార్ అంటే నువ్వు మేడం అంటే సార్ అంటది అంతే నువ్వు అక్క అంటే తమ్ముడు అంటది చూసుకోని ఇష్టం నువ్వు సార్ జోయల్ సార్ చెప్పండి సార్ ఓకే వస్తావా ప్రతిరోజు ఈ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు వెరీ గుడ్ నానా చాలా చాలా సంతోషం అయితే నువ్వు ఈ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు ఒక పెన్ తెచ్చుకోవాలి ఒక వాటర్ బాటిల్ తెచ్చుకోవాలి ఒక బైబిల్ తెచ్చుకోవాలి ఒక నోట్స్ తెచ్చుకోవాలి నువ్వు స్కూల్కి వెళ్ళినప్పుడు అన్ని తెచ్చుకుంటావు కదా అలాగే తెచ్చుకోవాలి తెచ్చుకుంటే ఇందాక చూడు ఇందాక అక్క వాళ్ళు మెమరీవర్స్ చెప్పారు కదా అలాగే నువ్వు కూడా నోట్స్ లో నీ మెమరీవర్స్ రాసుకోవచ్చు యాక్టివిటీ చేయొచ్చు అవన్నీ చూపిస్తూ ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా రోజుకి ఒక వాక్యాన్ని మనం నేర్చుకోవచ్చు ఓకేనా సరే అక్క నీ థమ్స్ అప్ చూపించు మరి సరే అంటే నానా నేను వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేస్తాను నీ వాట్సాప్ నెంబర్ చెప్తావా చెప్పు డబల్ ఎయిట్ జీరో వన్ నైన్ త్రీ టూ డబల్ జీరో ఎయిట్ అక్క వరకు బాదుకుంటున్నాడు అయ్యి బాబు ఇంత పెద్ద ఉండేది అక్క ఎలా వెళ్ళాలి అనుకుంటున్నాడు కదా డబల్ ఎయిట్ జీరో వన్ నైన్ త్రీ త్రీ టూ డబల్ జీరో ఎయిట్ అంతేనా ఓకే నాన్న నీకు మెమరీవర్స్ కావాలన్నా కూడా అందులో దొరుకుతుంది నీకు ఏదైనా యాక్టివిటీస్ పెట్టిన అందులో దొరుకుతాయి నీకు పాటలు కూడా అందులో ఉంటాయి అన్ని అందులో ఉంటాయి ఓకేనా ఈ రోజు జరిగే ప్రోగ్రామ్ కూడా నీకు అందులో కనిపిస్తుంది ఆ గ్రూప్ లో ఉంటే నువ్వు ఓకేనా ఓకే గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ జాయ్ Now Esther was winning favor in the eyes of the Lord, eyes of all who saw her. Esther 2 verse 15. Esther 2 was 15. Now Esther was winning favor in all the eyes of all who saw her. Esther 2 verse 15. Very good. God bless you. Prayer point chakka. 500 days gurin chakka. Okay. Good. Praise Lord. Akka. Praise the Lord. Praise the Lord. నాన్న హోంవర్క్ చూపించడానికి అక్క అక్క
అరేదక్కా కాల్ దగ్గర ఉబ్బిపోయినట్టుంది హాస్పిటల్లో అడ్మిట్ అయింది పేర్చేయండి అక్క సర్వోన్నతుడా వందనాలు స్తోత్రములు ప్రభా నాయన ప్రిస్కిల్లా పర్సిస్ వాళ్ళ పెద్దమ్మ నిమిత్తం నీ పాదముల చెంతకు వచ్చి ఉన్నాము నాయన కుమార్తెని మీరు దయతో జ్ఞాపకం చేసుకునండి ప్రభా ఇందు నిమిత్తం తన శరీరంలో కాళ్ళు దగ్గర ప్రభా వాపు వచ్చి కుమార్తె నాయన బాధపడుచు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు మీరు ఎరిగిన దేవుడు కనుక నాయన తనని ట్రీట్మెంట్ చేయించున్న డాక్టర్స్ కి మీ యొక్క పరలోకపు జ్ఞానము చేత నింపి తన శరీరంలో ఉన్న యావత్ అస్వస్థత బలహీనత నుండి ఇప్పుడే సంపూర్ణ స్వస్థతను విడుదలను మంచి ఆరోగ్యం ఇచ్చి త్వరగా నా తండ్రి కుటుంబంలోనికి మీరు తీసుకుని వచ్చి మహిమ పొందుకునమని నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనే అని సెలవిచ్చిన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్. Praise the Lord, Akka. Praise the Lord, Rishita, Nishita. Prayer point, Akka. Okay. Notes, Akka. Good. Homework, Akka. Very good, very good. Baa chesavu. Akka, Israel chinnadi, Akka. బాగుందమ్మా చాలా బాగా చేసావు వెరీ గుడ్ మెమరీ వర్స్ చెప్తానక్క ఎస్తేరు 2:15 ఎస్తేరును చూచిన వారందరూ ఆమె మీద దయ పుట్టెను ఎస్తేరు 2:15 నౌ ఎస్తేర్ వాస్ సింగింగ్ ఫేవర్ ఇన్ ద ఐస్ of all who saw her is there 2:15 thank you akka very good thank you very good god bless you joy enti joy ela unnam enti joy enduku ee roju nee koriki oka surprise undi joy cheppu mari ento cheppu enduke edustunnav em ayindi nu ala baale edustu enni anne joy tho maatladaledu akka anduke మాట్లాడలేదా జాయ్ అందుకే ఏడుస్తున్నావు కదా జాయ్ శ్యామ జాయ్ ఏడుస్తున్నాడు జాయ్ నిమ్మక్క ఏడిస్తే బాగుందమ్మా నువ్వైతే చిన్న పిల్లడి స్మైల్ స్మైల్ నవ్వేస్తండి మీ చూస్తూ ఉండు నవ్వొచ్చేస్తుంది అందుకే దాసుకుంటున్నాడు మొహం ఒక్కసారి చూపించు జాయ్ గుడ్ బాయ్ గుడ్ బాయ్ నిమ్మక్కయ్య నిమ్మక్కయ్య నవ్వుతున్నాడులే జాయిన్ అవుతున్నాడు జాయిన్ అవుతున్నాడులే నువ్వు ఆడవద్దు అదా జాయ్ ఓకే జాయ్ వెరీ గుడ్ నా నువ్వు ఏడుస్తుంది ఏం కూడా ఏడుపుస్తుంది నాకు కూడా జాయ్ నువ్వు అలా ఉండకూడదు సరేనా ఎందుకు వచ్చింది నీకు ఏడుపు ఏం చేస్తుంది అక్క ఏం చేస్తుంది మమ్మీ సీక్రెట్ సరే పాపం శ్రమ పోయి వచ్చి ఉంటదిలే ఓకే ఇంకెవరున్నారు మెమరీ వస్తు చూపించాల్సిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి ఓకే జయంత్ అండ్ సోనిక జాయ్ ఆడకూడదు మరి జయంత్ అండ్ సోనిక ఓరన్ రెడీగా ఉన్నారు ఇంకా ఒక మెమరీ వర్స్ చెప్తాను అక్క చెప్పమ్మా నౌ ఎస్టర్ వాస్ విన్నింగ్ ఫేవర్ ఇన్ ద ఐస్ ఆఫ్ ఆల్ హూ సా హర్ ఎస్టర్ సెకండ్ 2:15 ప్రైజ్ ద లార్డ్ అక్క ప్రైజ్ ద లార్డ్ అమ్మా గాడ్ బ్లెస్ యు సన్నిత గ్రేస్ స్నేహిత యానీ
Esther, remember everyone who saw her, Esther, 215. Esther chusina varandariki aama yendu daya puttenu. Esther 215. Very good. Chakka chepparam andru. God bless you. Esther, thank you. Shrestha. Praise the Lord, Akka. Praise the Lord, Amma. Akka, homework cheyaledu, Akka. నో ప్రాబ్లం ఏం పర్వాలేదు హోంవర్క్ చేయలేదు కదా అని మా అనుకుంటూ వచ్చారు నాన్న చాలా సంతోషం మీకు వీలైనప్పుడు హోంవర్క్ చేసేసుకోండి సరే సరేనా ఓకే అక్క అక్క ఈ రోజు నీ లాజిక్ ప్లే చెప్పొచ్చా అక్క టై చెల్లి లాజిక్ ప్లే చెప్తదంట జ్ఞాపకం పెట్టుకో సరేనా ఓకే అక్క ఓకే ఎవరు వచ్చారు రియా వచ్చినట్టుంది కదా ఈ రోజు రియా ఏం తింటున్నావు నువ్వు జయంత్ అండ్ సోనిక శశి చెప్పండి ప్రైజ్ లాడమ్మ జయంతి సోనిక శశి వెరీ గుడ్ వెరీ గుడ్ ఎస్తేరును చూసిన వారందరికి ఆమె అందు దయ పుట్టెను ఎస్తేరు 2:15 Now Esther was winning favor in the eyes of all who saw her. Esther 2:15. రండి మీరు కెమెరా సెట్ చేయండి. కదిలిపోయింది. Esther ను చూసిన వారందరికి ఆమెందు దయ పుట్టెను. Esther 20:17. Esther 2:15. Esther చూసిన వారందరికి Very good. God bless you all. Praise the Lord. Praise the Lord. Very good. కొంచెం వెనక పెట్టిన చాలా బాగా చేశారు నాన్న చెప్పారు చూచిన వారందరికి ఆమె అందు దయ పుట్టాను ఎస్తేరు 215 ఎస్తేరును చూచిన వారందరికి ఆమె ఎందు దయ పుట్టెను ఎస్తేరు 2:15 ప్రైజ్ లార్డ్ అక్క వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ప్రైజ్ లార్డ్ అమ్మ ప్రైజ్ లార్డ్ బోత్ ఆఫ్ యు రియా ప్రైజ్ ది లార్డ్ రియా తల్లి మమ్మీ ఎలా ఉంది మాట్లాడుతున్నావా ఫోన్ లో మాట్లాడుతున్నానక్క అందరూ ప్రేయర్ చేస్తున్నారని చెప్పావా చెప్పానక్క ఇంకా ప్రేయర్ చేస్తున్నారు ధైర్యంగా ఉండమన్నారు అక్కోళ్ళు అని చెప్పు ఓకే అక్క ఓకే ఏం పర్లేదు చెప్తానక్క చెప్పు తల్లి అండ్ నౌ ఎస్తేర్ వాస్ స్విమ్మింగ్ రివర్ ఇన్ ద ఐస్ ఆఫ్ ఆల్ హూ సా హర్ ఎస్తేర్ 2:15 Praise the Lord. God bless you.
రోహిణి ప్రైజ్ ద లార్డ్ అమ్మ. రోహిణి అన్మ్యూట్ చేసుకో తల్లి. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్ అమ్మ. వెరీ గుడ్ వెరీ గుడ్. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఎస్తేరు 2:15. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్ అక్క. అక్క మేము న్యూస్ చెప్తాను అక్క. ఎస్తేర్ 2:15. And Esther found favor in the sight of all who saw her. Esther chapter 2:15. Praise the Lord, Akka. Praise the Lord. God bless you. Okay, పిల్లలు అయిపోయారా అందరూ? Praise the Lord, Amma. పిల్లలందరూ హోంవర్క్ చేస్తారా? చూపించారా? చూపించారా? ఇంకెవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. ఓకే, అయితే 5:22 అయ్యింది. 5:30 కదా మనం లెసన్ వినేది. ఈ లోపు మనం ఏం చేద్దామంటే, ఏమన్నా చేద్దావా? చేద్దాం ఏమన్నా? అందరికి ఇష్టమే కదా. ఓకే, మరి కోవిడ్ చాలా ఎక్కువైపోతుంది కదా, ఈవెన్ గాలితో కూడా స్ప్రెడ్ అయిపోతుందంట. అసలు ఎక్కడా కంట్రోల్ అవ్వట్లేదు. చాలా మంది చనిపోతున్నారు. ఎందుకు చనిపోతున్నారు? హాస్పిటల్లో బెడ్స్ లేక కదా, ట్రీట్మెంట్ అందక అలా చాలా చాలా హాస్పిటల్స్ తిరుగుతున్నారు. ఆక్సిజన్ సిలిండర్స్ లేవు, బెడ్స్ లేవు, డాక్టర్స్ సరిపోవట్లేదు. వచ్చిన చాలా మంది చనిపోతున్నారు. సో మనం ఏం చేద్దామంటే, ఈరోజు ఈ టైంలో ఒక 5 మినిట్స్ అందరం ప్రార్థన చేద్దాం. అందరం ఎవరి కోసం ప్రార్థన చేయాలి? మన దేశం కోసం ప్రార్థన చేద్దాం. ఇంత మీ అందరికి ఇష్టమేనా? ఇష్టమేనా పిల్లలు? వావ్, వెరీ గుడ్. మీ ప్రార్థన వేసే వెంటనే విని రిప్లై ఇస్తారు కదా. ఓకే, నాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో అయితే ఇద్దరు చనిపోయారు పిల్లలు. ఒకే ఫ్యామిలీలో మామగారు అల్లుడు ఇద్దరు చనిపోయారు. అందరూ అసలు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. అలా చాలా ఇళ్లలో వాళ్ళు వీక్ డేస్ లో చనిపోయారు. ఒక ఆయన చనిపోయారు, ఇంకో వీక్ డేస్ లో వాళ్ళ అల్లుడు చనిపోయారు కదా. కూతురు అలా ఉండిపోయింది. సో ఇలాంటివి ఎంతమంది ఇళ్లలో జరుగుతున్నావో. సో దేవుడు మనలందరినీ కాచి కాపాడి భద్రపరుస్తున్నారు. సో ఇంత క్షేమం అందరికీ కావాలని చెప్పి ప్రార్థన చేద్దాం. ఓకేనా పిల్లలు? మీరందరు నుంచి అండి పిల్లలు, నేను కూడా నుంచి అంటున్నా. మనం నుంచొని ప్రార్థన చేద్దాం. ఓకేనా? నేను ప్రార్థన చేస్తా ఉంటాను, మీరు కూడా ప్రార్థన చేయండి. ఓకేనా పిల్లలు? మీకు ఎవరికైనా చేయాలనిపిస్తే కనుక ఇలా చూపించండి చేతులు. చేస్తారా? సరే, నా చేద్దు కానీ ఇంకెవరన్నా చేస్తారా మన దేశం కోసం? రోహిణి. ఓకే, రోహిణి చేస్తానంది, సెలీనా చేస్తానంది. ఓకే, అయితే ఫస్ట్ సెలీనా చేస్తుంది. చిన్న పాప కదా సెలీనా. మనకి చాలా మందికి కరోనా వచ్చి సఫర్ అవుతున్నారు కదా, అదంతా కూడా తీసే మనం ప్రార్థన చేద్దాం. వేసేకి అసాధ్యమైనది ఏమీ లేదు కదా, ఏదడిగినా వేసేస్తారు కదా. అదే అంశం ఇప్పుడు మనం చేద్దాం పిల్లలు. ఓకే, కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు వందనాలు. ఇండియాలో కంట్రీ కొంచెం కూడా కరోనా రాకుండా అంత తీసేయ్యా, ఎవరికి రాకుండా ఉండడానికి సహాయం చేయండి దేశయ్యా. వెరీ గుడ్ సెలీనా, ప్రైజ్ ద లార్డ్. పిల్లలు, మరి సెలీనా చక్కటి ప్రార్థన చేసింది కదా, అలా చేసినప్పుడు ఆమెన్ అని చెప్తూ ఉండాలి. ఎస్ఐ దేశంలో ఎవరికి కరోనా రాకూడదు అని అన్నారు కదా, ఎస్ లార్డ్ అని చెప్పి మనం చెప్తాం. అలాగే ఇప్పుడు రోహిణి అక్క చేస్తుంది, అప్పుడు కూడా మనందరం కూడా ఏకీభవిద్దాం. ఓకేనా పిల్లలు? ఓకే,
రోహనమ్మ అన్మ్యూట్ అవ్వట్లేదా? ప్రజ్వల్ అక్క రోహిణికి చూడు. జాయ్ ఎంతో మంది నాన్న తండ్రి చనిపోతున్నారు దయగల ప్రభా, ఏసయ్యా నాన్న తండ్రి. ఎంతో మందికి నాన్న తండ్రి బెడ్ లేక, నాన్న తండ్రి మంచి ట్రీట్మెంట్ లేక దయగల ప్రభా, డాక్టర్లు సరిపోక నాన్న తండ్రి, డాక్టర్లు భయపడే హాస్పిటల్కి వెళ్లకుండా నాన్న తండ్రి వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు దయగల ప్రభా, ఏసయ్యా నాన్న తండ్రి. ఎవరికి నాన్న తండ్రి మంచి ట్రీట్మెంట్ నాన్న తండ్రి ఉండట్లేదు ఏసయ్యా దయగల ప్రభా, ఏసయ్యా నాన్న తండ్రి. మీరు మా మీద కనికరించమని అడుగుతున్నాను దయగల ప్రభా, ఏసయ్యా. మీరు చేసిన ఇప్పుడు వరకు మాలో నాన్న తండ్రి ఎన్నో మేలు చేశారు దయగల ప్రభా, దానిని బట్టి మీకే నాయన తండ్రి కృతజ్ఞతలు. కానీ నాయన తండ్రి మేము నాన్న తండ్రి బతికే నాన్న తండ్రి మేము వేసే ప్రతి అడుగు ఇప్పుడు నాన్న తండ్రి చాలా కష్టంగా ఉంటుంది దయగల ప్రభా, ఏసయ్యా నాన్న తండ్రి. కరోనా వల్ల నాన్న తండ్రి చాలా మంది బాధపడుతున్నారు ఏసయ్యా దయగల ప్రభా, చాలా మంది చనిపోతున్నారు దయగల ప్రభా ఏసయ్యా. అలాగే చాలా మందికి డ్యూటీస్ ఉండట్లేదు ఏసయ్యా. అలాగే నాన్న తండ్రి కరోనా వల్ల నాన్న తండ్రి చాలా నాన్న తండ్రి చదువులు ఆగిపోయాయి అన్ని నాన్న తండ్రి. దాని వల్ల ఒక్క లాభం కూడా లేదు ఏసయ్యా. ఏసయ్యా నాన్న తండ్రి దయగల ప్రభా, మీరే నాన్న తండ్రి, మీరు మాత్రమే ఈ యొక్క పనిని చేయగలరు ఏసయ్యా. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాం దయగల ప్రభా ఏసయ్యా నాన్న తండ్రి. ఈ కరోనాను తీసివేయమని అడుగుతున్నాం దయగల ప్రభా ఏసయ్యా నాన్న తండ్రి. మళ్ళీ మేమందరం నాన్న తండ్రి కలిసి నాన్న తండ్రి దయగల ప్రభా నాన్న తండ్రి చర్చిలకు వెళ్ళి దయగల ప్రభా నిన్ను ఘనపరిచేలాగా స్తుతించేలాగా నాయన తండ్రి దయగల ప్రభా ఛాన్స్ మాకు ఇవ్వమని అడుగుతున్నాం దయగల ప్రభా ఏసయ్యా నాయన తండ్రి. మీకు మాత్రమే ఈ పని సాధ్యం దయగల ప్రభా ఏసయ్యా నాయన తండ్రి. ఎన్నో అద్భుత కార్యములు చేసి ఎన్నో దయగల ప్రభా ఏసయ్యా నాయన తండ్రి. మా కొరకు నాయన తండ్రి కరోనాను తీసివేసి నాయన తండ్రి దయగల ప్రభా ఏసయ్యా. చాలా మంది చనిపోతుండగా నాయన తండ్రి మరణాల సంఖ్య ఆగిపోయేలాగా చూడండి దయగల ప్రభా ఏసయ్యా నాయన తండ్రి. ఇంకా నాయన తండ్రి ఒక్క మరణ సంఖ్య కూడా ఉండకుండా నాన్న తండ్రి ప్రతి ఒక్కరికి మంచి ట్రీట్మెంట్ అంది నాన్న తండ్రి. ప్రతి ఒక్కరు నాన్న తండ్రి క్షేమంగా వాళ్ళ ఇంటికి వెళ్ళేలాగా చూడండి దయగల ప్రభా ఏసయ్యా నాన్న తండ్రి. దయగల ప్రభా అది మీరు ఒక్కరు చేయగలరు కాబట్టి నాన్న తండ్రి మిమ్మల్ని అడుగుతున్నాం దయగల ప్రభా. మీరే నాన్న తండ్రి దయగల ప్రభా నాన్న తండ్రి. మా జీవితంలో ఉండి మమ్మల్ని నడిపించమని నాన్న తండ్రి దయగల ప్రభా ఏసయ్యా నాన్న తండ్రి. మా ఇబ్బందులను మీకు తెలుసు దయగల ప్రభా ఏసయ్యా నాన్న తండ్రి. మీరే నాన్న తండ్రి దయగల ప్రభా. మాకు నాన్న తండ్రి కరోనా లేకుండా దయగల ప్రభా చూడమని చిన్న ప్రార్థన చేస్తున్నామంలో అడిగి వెళ్తున్నాను తండ్రి. ఇంకెవరన్నా చేస్తారా? బ్రెజిల్లో 1 ఇయర్ లోపు పిల్లలు అయితే కొన్ని వేల మంది చనిపోయారు. పిల్లలు చిన్న పిల్లలు 1 ఇయర్ కూడా రాకుండా ఎక్కువ వాళ్ళకి ఎఫెక్ట్ అయిపోయింది. మరి మన దేశంలో కూడా ఇప్పుడు చాలా మంది చిన్నపిల్లలకు వచ్చేస్తుంది స్కూల్స్ లో కదా, స్కూల్స్ ఉండటం వల్ల కానీ లేకపోతే పెద్దవాళ్ళ వల్ల కానీ అలా. మరి ఈ చిన్న పిల్లలకి అలా కరోనా రానియకుండా ఉండాలని చెప్పి ఎవరు ప్రార్థన చేస్తారు పిల్లలు? ఓ రూత్, వెరీ గుడ్. చైతన్య రూత్ దేశంలో కరోనా చాలా ఎక్కువ అయిపోయింది ఏసయ్యా. సెకండ్ కరోనా వచ్చింది ఏసయ్యా. చిన్న పిల్లలకి చాలా మందికి స్కూల్స్ వల్ల అటాక్ అవుతుంది ఏసయ్యా. తీసేయండి ఏసయ్యా కరోనా, తీసేయండి ఏసయ్యా. చాలా మంది హాస్పిటల్కి వెళ్తున్నారు, మంచి ట్రీట్మెంట్ ఉండట్లేదు ఏసయ్యా. డాక్టర్స్ కోర్సాలు నేను చెయ్యమని వెళ్ళిపోతున్నాడు ఏసయ్యా. అట్లా చాలా మంది చనిపోయాడు ఏసయ్యా కరోనా వచ్చి. జోరుగా ఉండండి ఏసయ్యా, కరోనాని తీసేయండి ఏసయ్యా. మీరే వచ్చిన వాళ్ళ అందరికీ తగ్గించండి ఏసయ్యా. తోడుగా ఉండండి ఏసయ్యా, వాళ్ళకి ధైర్యం ఇవ్వండి ఏసయ్యా. వాళ్ళ కుటుంబాలకి కరోనా వచ్చిన వ్యక్తులకి మీరే ధైర్యం ఇవ్వండి ఏసయ్యా. ఏసయ్యా ఉన్నాడు, మనకి ఏమి కాదని ధైర్యం ఇవ్వండి ఏసయ్యా. ఏసై నమ్మం దాడిపెట్టినాం తండ్రి. ఆమేన్. జాయిన్ అన్న చేస్తావా? చిన్న పిల్లల గురించి చేస్తావా? చిన్న పిల్లలందరి దగ్గరికి ఏసయ్య దూతల్ని పంపించాలి. చేసేనా జాయ్? ఏసయ్యా కాపాడాలి ఏసయ్యా. కరోనా ఎక్కువ అవుతుంది ఏసయ్యా.
అయితే నేను ఆఖరిగా చిన్న ప్రార్థన చేస్తాను, మళ్ళీ లెసన్ కి టైం అయిపోతుంది. ఒకవేళ లెసన్ ముందైపోతే గనక మిగతా పిల్లలు చేతురుగా ఓకే అందరు జోడించండి, కళ్ళు ముయ్యాలి, చేతులు జోడించాలి, మోకరించాలి, లేదా నిలబడాలి. ఓకే ప్రేమ గల తండ్రి ఎస్ఐ మీకు వందనాలు ప్రభా, నీ కృపలో తండ్రి మరి ఈ చిన్ని సమయంలో ప్రభా మాకు వచ్చిన గొప్ప ఆపదను బట్టి ప్రార్థన చేశాము నాయన, చేస్తూ ఉన్నాం తండ్రి నాయన. మరి కోవిడ్ అనేది ఎంత భయంకరంగా ఉంటుందో, ప్రపంచం అంతటా కూడా ప్రభా ఎంతగా అల్లాడిపోతున్నారో నువ్వు చూస్తున్నావు తండ్రి, కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి ప్రభా, ఎంత భయంకరమైన పరిస్థితులు మేము అనుభవిస్తున్నాం తండ్రి. కానీ మమ్మల్ని అయితే ప్రభా నీ కోవిడ్ లో నువ్వు భద్రపరిచినావు తండ్రి, మేము వింటున్న అనేకమైన ప్రమాదాలు మాకు రానియకుండా నువ్వు మమ్మల్ని భద్రపరుస్తున్నావు ప్రభా, మేము వింటున్న అనేక మరణాలు మా దరికి రానియకుండా నువ్వు మమ్మల్ని భద్రపరుస్తున్నావు ప్రభా, మేము ఎప్పటికీ మీ కోవిడ్ లోనే ఉండులాగా మీరు మమ్మల్ని అందరినీ దీవించండి ప్రభా. మరి అనేక దేశాలలో ప్రభా ఎంత భయంకరంగా ఉంది నాయన, మరి ఇదిగో ప్రభా మరి మా దేశంలో కూడా తండ్రి, భారతదేశంలో కూడా ప్రభా, మరి చనిపోయిన వారిని ప్రభా కప్పెట్టడానికి గాని కాల్చడానికి గాని సమయం సరిపోవట్లేదంట తండ్రి. ఎంత భయంకరం ప్రభా, కుప్పలు కుప్పలుగా శవాలు పడిపోయి ఉంటున్నాయి నాయన. మరి పేషెంట్స్ ప్రభా మరి వరండాల్లో, కుర్చీల్లో ప్రభా, అంబులెన్స్లలో ఉండిపోతున్నారు ప్రభా నాయన. మరి ఆ అవసరత రానియకుండా మీరే సహాయం చేయండి తండ్రి నాయన. మరి ఆక్సిజన్ సిలిండర్స్ కావాల్సిన చోట అవి కూడా లేకుండా అయిపోయినాయి ప్రభా, వ్యాక్సిన్ ప్రభా అవి కూడా అయిపోయినాయి తండ్రి నాయన. భారతదేశంలో ఎంత భయంకర పరిస్థితి వచ్చింది, కానీ మమ్మల్ని అయితే నీ కోవిడ్ లో నువ్వు భద్రపరుస్తున్నావు ప్రభా. ఇంకా ఇంకా మీ యొక్క సహాయం మాకు కావాలి తండ్రి, మాకెంతో సమాధానము, శాంతి, నెమ్మది, సంతోషము కావాలి ప్రభా. అన్ని మీరు మాకు ఇచ్చారు, కానీ మా వల్ల అనేక మంది పొందుకోవటానికి కూడా మీరే సహాయం చేయమని, అలాగే ఈ సమయంలో సఫర్ అవుతున్న మాకు తెలిసిన అనేక మందిని, తెలియని అనేక మందిని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. మా ఈ జూమ్ కుటుంబంలో అనేక మందికి కోవిడ్ వచ్చినప్పుడు ప్రభా నీవెంత ఎంతో కాచి కాపాడి భద్రపరిచావు తండ్రి, అందరిని బట్టి నీకు వేలాది స్తుతులు ప్రభు. ఇంకెవ్వరికీ రానికుండా మీరే సహాయం చేయమని, మీ దక్షిణ హస్తాన్ని ప్రభు మా అందరిపైన ఉంచమని, అలాగే ఇప్పుడు ప్రార్థన చేసిన చంటిబిడ్డల యొక్క ప్రార్థన మీరు ఆలకించి గొప్ప జవాబు దయచేసి ప్రభు. భారతదేశంలో ఎక్కడ కూడా మరి కరోనా పెరుగుతున్న మాట లేకుండా నేను అంత కూడా తగ్గుతుందనే మాటను వినగలగటానికి కూడా మీరే సహాయం చేయమని అడుగుచ్చు. మరి ఇప్పుడు వాక్యం వినబోతుంటుండగా మమ్మల్ని అందరినీ మీరే సిద్ధపరచమని యేసుక్రీస్తు పుణ్య నామములో మిక్కిలి నేమ్తో బ్రతిమిలాడి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ తలాడ్ అక్క, థ్యాంక్ యూ అక్క. పిల్లలు నిజంగా ఎంత బాగా మీరు ప్రేయర్ చేశారంటే చాలా 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 బాగా చేశారు. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు పిల్లలు. ఆమేన్. ఇలాంటి చిన్న పిల్లలు అంటే చాలా చాలా ఇష్టం కదా శమక్క. ఓకే పిల్లలు, సరే అయితే ఇప్పుడు ఒక మరి లెసన్ టైం కి వెళ్ళిపోదామా అక్క? బెలూన్స్ ఏంటక్క? ఉందక్క సర్ప్రైజ్, మా జాయ్ ఏడుస్తా కదా, అందుకే మా జాయ్ గురించి, మా చిన్ని తమ్ముడు గురించి బెలూన్స్ తీసుకొచ్చానక్క. ఇంకా ఏం తీసుకొచ్చానో మీకు చూపిస్తాను. సరే నా పిల్లలు, చిన్న చిన్న ప్రార్థన చేసుకుని వెళ్దామా? మరి ప్రార్థన టైంలో ఏం చేయాలి మనం? ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ రెండు చేతులు జోడించండి, నీళ్ళు చేయండి, మరొకసారి ప్రార్థన చేద్దాం. ఎన్ని సార్లు మనం ప్రార్థన చేసినా దేవుడు మనల్ని తృణీకరించేవాడు కాదు కదా. సరే మరొకసారి ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రభు మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములయ్యా. మహోన్నతుడ సర్వాధికారి, నీకు వందనములు. ఈ పునరుద్ధానం దినాన్ని మేమందరం కలుసుకొని మరొకసారి ప్రభు నీ సన్నిధిలో చేరి స్తుతించడానికి ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి నీకు వందనములు. ఇంతవరకు జరిగిన కార్యక్రమంలో మీరు తోడుగున్న తండ్రి నీకు స్తోత్రములు. జరిగిన ప్రార్థనలు అన్ని కూడా మీరు ఆలకించారు ప్రభు, అందరిని బట్టి నీకు స్తోత్రములు. ఇప్పుడు తండ్రి వాక్య సమయంలోకి మేము వచ్చింటుండగా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా మీ స్వాధీనంలో ఉంచండి. మీరే నాతో మా అందరితో కూడా మాట్లాడి మీరు మాత్రం మహిమ పొందుకోమని, ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ప్రభు ఎంతో చక్కగా కార్యక్రమం మీరు జరిగించమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్దాం పిల్లలు. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఎవరి ప్లేస్ లో వాళ్ళు కూర్చుందాం పిల్లలు? సరేనా? అయితే పిల్లలు నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. ఎప్పుడైనా అమ్మని మీరు ఏదన్నా అడిగితే అమ్మ ఇవ్వకపోతే మీరేం చేస్తారు పిల్లలు? అమ్మ ఇస్తావా ఇవ్వ ప్లీజ్ ప్లీజ్ అడుగుతారా? ఏమడుగుతావు జాయిన్ నువ్వు అమ్మని అడుగుతావా? ఏడ్చాడు కదక్క, బొంగమూత పెట్టాడు కదా. ఏం అడిగితే మరి అమ్మ ఇచ్చిందా లేదా అప్పుడు నువ్వు అడిగింది? జాయ్ చెప్పు, నువ్వే చెప్పు. అడిగింది అమ్మ ఇచ్చారా ఇవ్వలేదా? ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదు చెప్పండి అసలు.
సండే స్కూల్లో ఇవ్వలేదు అయిపోయిన తర్వాత ఇచ్చారా? అవునా? సండే స్కూల్లో క్లాస్ లో జరుగుతున్నప్పుడు మనం తింటూ తాగుతూ ఉంటామా? ఉన్నాం కదా, మనకి స్కూల్లో కూడా బ్రేక్ టైం అనేది ఒకటి ఉంటాయి కదా, అలాగే సండే స్కూల్లో కూడా బ్రేక్ టైం ఉంటుంది అన్నమాట. ఈసారి అలా పెడదాం, ఆ మధ్యలోనే మనం బ్రేక్ తినాలి సరేనా? 400 డే సెలబ్రేషన్ నుంచి శవక్క ఫ్యూచర్ అయ్యి ఉండి మాకు బ్రేక్ ఇవ్వకుండా మాకు స్నాక్స్ ఇవ్వకుండా ఎలా చేస్తారు మీరు? ఎవరు ఒకళ్ళు స్లోగా తినే వాళ్ళు ఉంటారు, ఒకళ్ళు జడ్జి గారు కూడా ఉన్నారు ఇక్కడ, శాలెం గారు మా జడ్జి గారు ఉన్నారు ఇక్కడ. మేము అడుగుతాం ఇంత మూలంగా తెలియచేయనది ఏమిటంటే మరి శాలెం గారు, శాలెం అంకుల్, తాతగారు, మాకు మరి మాకు బ్రేక్ టైం కూడా కావాలి, మాకు ఐస్ క్రీమ్ కావాలి, మాకు చాక్లెట్లు కావాలి, మాకు బిస్కెట్లు కావాలి, ఎప్పుడు ఇస్తారు మాకు ఇవన్నీ కూడా? ఇంత మూలముగా తెలియచేయనది ఏమనగా 4:00 పెడతాం అప్పుడు, 4:30 నుంచి. సరే పిల్లలు, ఆ ఏంటి జరిగిందిలే, బైబుల్ చదవకపోయినా ప్రార్థన చేయకపోయినా టిఫిన్ పెట్టరంట? ఎంతమంది ఉన్నారు అలా మీలో? అసలు నిజంగా భలే మంచి డాడీ కదా, భలే మంచి డాడీ ఉన్నారు కదా పిల్లలు, భలే మంచి డాడీ మీకు. ఇప్పుడు రూత్ చెప్తున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది, మీకు 400 డేస్ తర్వాత బ్రేక్ కావాలంటే ఎవరు వాక్యం అప్ చెప్తారో వాళ్ళకి బ్రేక్ ఉంటది, మిగతా వాళ్ళకి బ్రేక్ ఉండదు. ఎంత పని చేశారు అక్క, ఎంత టీచర్ అయితే మాత్రం. పిల్లలు మనం చదివేద్దాం సరేనా? చిన్న మెమరీ వస్తుంది కదా, మనం చదివేద్దాం పిల్లలు. అయితే ఈ రోజు మిమ్మల్ని అందరు కూడా ఒక సిటీ తీసుకెళ్ళాలనుకుంటున్నాను. సిటీ పేరు ఏంటండి? సింగపూర్ వెళ్దామా? అపశక్క పక్కయా? ఓకే పిల్లలు, మనందరం కలిసి ఒక ఊరు వెళ్దామా పిల్లలు? అదొక పెద్ద సిటీ అనమాట. ఇందాక ఎవరో చెప్పారు చెన్నై నుంచి వచ్చాను నేను అన్నారు. ఆ చెన్నై మనందరం మిమ్మల్ని అని తీసుకెళ్ళాలనుకుంటాం. చూడండి ఎంత బాగుందో, పైన ఫ్లైట్ వెళ్ళిపోతుంది పిల్లలు. ఒకేసారి ఎప్పుడైనా మీరు చూసారా ఫ్లైట్ వెళ్ళడం, ఆ తర్వాత ఒకేసారి ట్రైన్ వెళ్ళిపోవడం, అబ్బాబ్బా మెట్రో వెళ్ళిపోతుంది పిల్లలు, ఒకేసారి బస్సులు వెళ్ళిపోవడం, కార్లు వెళ్ళిపోవడం, అబ్బాయి ఎంత అందంగా ఉందో కదా, చాలా చాలా బాగుంది. అటువంటి సిటీలో ఒక మంచి ఫ్యామిలీ, వాడి పేరేంటి మర్చిపోయాను, జోయల్, ఇంకేదో జోయల్ ఉంది. జోయల్ మరి చెన్నైలో ఉన్న జోయల్ మీ ఇంటికి మేము వస్తే మమ్మల్ని షికారు తిప్పుతావా తిప్పవా? సహస్త ఏదో పేరు మర్చిపోయాను, సుహాస. ఓకే పిల్లలు, సరే మరి ఈ రోజు మనం చెన్నై వెళ్ళాం పిల్లలు. చూడండి ఎంత అందమైన ప్రదేశం కదా. ఒకరోజు మన అందరం కూడా అక్కడికి వెళ్దాం పిల్లలు, ఆ జోయల్ దగ్గర మనం వెళ్దాం, మనం తిప్పుతాడు. ఎంత బాగుందో, కార్లో జర్నీ బాగుంది, బస్సులో జర్నీ బాగుంది, మెట్రో ట్రైన్ బాగుంది, తర్వాత ఫ్లైట్ జర్నీ బాగుంది, చాలా చాలా బాగుంది. అంతకంటే బాగుంది అక్కడ ఒక ఇల్లు ఉంది, మీకు అనిపిస్తుందా పిల్లలు? ఆ ఇంటిలో ఉంది ఒక చిన్న కుటుంబం ఉంది పిల్లలు, ఆ ఫ్యామిలీ భలే భలే ఎంజాయ్ చేస్తా ఉన్నారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. గిరిగిరా తిరుగుతా ఉన్నాడు, అల్లరి చేస్తున్నాడు, అరే ఎందుకు రెడీ తిరుగుతా నువ్వు, నా వచ్చి కూర్చో ఇక్కడికి వచ్చి అసలు అని చెప్పి మమ్మీ చెప్తుంటే, ఉండు మమ్మీ నేను ఆడుకుంటాను వస్తున్నాను పిలుస్తావేంటి మమ్మీ అని అంటున్నాడు వాడు. అంతలో అటు ఇటు తిరిగేసరికి వాడికి సౌండ్ వినిపించింది, ఆ సౌండ్ వినిపించింది, వెంటనే టీవీని చూడడం మొదలు పెట్టాడు. ఏంటబ్బా అని చూస్తా ఉండేసరికి అందులో ఏమొస్తుంది పిల్లలు, ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఏంటి అని అంటే ఐస్ క్రీమ్. అబ్బా అబ్బా ఎంత బాగుందో పిల్లలు, మీరు ఎప్పుడైనా టేస్ట్ చూసారా? అందరూ చూసారు కదా, చూడండి టేస్ట్. ఇంకా మనకి 500 డేస్ సెలబ్రేషన్ లో అబ్బా చూడండి, బ్లాక్ ఐస్ క్రీమ్ అంట చాలా మంకులు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు పిల్లలు. ఇక్కడ చూడండి ఎన్ని రకాల ఐస్ క్రీమ్, మమ్మీ నాకు ఐస్ క్రీమ్ కావాలి, మమ్మీ మమ్మీ నాకు ఐస్ క్రీమ్ కావాలి, మమ్మీ నాకు గొరపెట్టు మమ్మీ అని అయ్యి అడ్వర్టైజ్మెంట్ చూస్తే చాలు, నీకు పిచ్చెక్కిపోతున్నావు నువ్వు అసలు, ఏంటి నువ్వు అసలు టీవీ ఆపిస్తాను నేను అని అంటే, మమ్మీ మమ్మీ ప్లీజ్ 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 మమ్మీ ఆపొద్దు మమ్మీ ఆపొద్దు మమ్మీ, అది చూడు మమ్మీ ఎంత బాగుంది మమ్మీ పెట్టు మమ్మీ 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 అని అడుగుతా ఉన్నాడు. సరే నీకు చెప్తాను ఇస్తాను చెప్పాను కదా ఇస్తాను లేని వాళ్ళ పేచి పట్టుకు అని అంటే, మమ్మీ ఇప్పుడే కావాలి ఇప్పుడే కావాలంటే గబ గబా మమ్మీ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి తన ఫ్రిడ్జ్ లో దాచిపెట్టిన ఒక ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళింది. అది తీసుకొచ్చి ఎందుకో ఐస్ క్రీమ్ అని చెప్పేసరికి వాడు పట్టుకున్నాడు. అబ్బా లడియే మమ్మీ చాలా చాలా బాగుంది మమ్మీ, థ్యాంక్ యూ మమ్మీ అని చెప్పాడు. పిల్లలు మీరు కూడా మమ్మీ ఐస్ క్రీమ్ ఇవ్వగానే లవ్ యూ మమ్మీ థ్యాంక్ యూ మమ్మీ అని చెప్పారా? ఎప్పుడైనా చెప్పారా పిల్లలు? ఫస్ట్ చెప్పావా? ఓకే వెరీ గుడ్ కదా.
అలాగే మమ్మీని ఆ రోజు అడిగాడు ఐస్ క్రీమ్ కావాలని. వాళ్ళు ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు, వాడి కూడా ఆ ఐస్ క్రీమ్ తీసుకుని చాలా చాలా ఎంజాయ్ చేశాడు. ఎవరు వాడు? జానీ. జానీ జానీ కదా, చాలా చాలా బాగున్నాడు కదా. వాడు ఎంతో చక్కగా ఐస్ క్రీమ్ తీసుకొని తింటా ఉన్నాడు పిల్లలు. అయితే కొంతసేపటికి బయట ఫ్రూట్స్ వెళ్తా ఉన్నాయి. మమ్మీ నాకు ఫ్రూట్స్ కావాలి మమ్మీ, మాకు మ్యాంగో కావాలి మమ్మీ. సమ్మర్ వచ్చేసరికి మ్యాంగో లేకపోతే అసలు బాగోదు మమ్మీ, ఫస్ట్ టైం మమ్మీ, ఇన్ని రోజులు మనం మ్యాంగో తేలేదు మమ్మీ, ప్లీజ్ మమ్మీ నాకు మ్యాంగో కావాలి మమ్మీ అని అరుస్తా ఉన్నాడు. మమ్మీకి ఏం చేయాలో అర్థం కాల, సరే నేను డాడీకి చెప్పి నేను తెప్పిస్తాలే ఊరుకో ఇంకా సరే గాని అని చెప్పింది. అలాగా వాడికి ఏం కావాలని ఇస్తుంది పిల్లలు మమ్మీ, ఎందుకంటే మమ్మీకి జానీ అంటే చాలా 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 ప్రేమ అనమాట. అందుకని ఏం అడిగిని ఇస్తా ఉంటాడు, అంత గారంగా పెంచింది. అయితే పిల్లలు మనం కూడా మమ్మీ చెప్పిన మాట వినాలి కదా, వాడు కూడా వినాలి, వింటానే ఉన్నాడు. కానీ అట్లా అట్లా ఎప్పుడైనా అడిగిందల్లా మమ్మీ ఇస్తా ఉంది. ఒక రోజు వాళ్ళు ఫ్రెండ్షిప్ కదా, ఫ్రెండ్స్ కలిసి షికారు వెళ్ళారు పిల్లలు పార్క్ కి. మీరు ఎప్పుడైనా పార్క్ కి వెళ్ళారా? అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆడుకుంటా ఉన్నారు, వీడు కూడా ఆడుకుంటా ఉన్నాడు. అక్కడ బెలూన్ పట్టుకుని ఒక చిన్న చెల్లి ఆడుకుంటా ఉంది కదా, ఆ బెలూన్ చాలా బాగుంది మమ్మీ, నాకు బెలూన్ కావాలి మమ్మీ, మమ్మీ నాకు బెలూన్ కావాలి మమ్మీ, ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ మమ్మీ అని అని మమ్మీ 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 అని అడిగేసరికి మమ్మీ అంటుంది, నువ్వు ఎప్పుడు పడితే ఇది అడిగేస్తా ఉంటే ఎలాగొస్తాయి బాబు, సర్లే నేను ఈసారి మళ్ళీ కొంటానులే నీకు అని చెప్పింది. అంతలోనే ఏం చేయాలి అర్థంగా లోపలికి వెళ్ళి అంతా నెతికేసింది. నెతికేసరికి అక్కడ బెలూన్స్ కనపడ్డాయి అనమాట. గబ గబా దాన్ని తీసుకొచ్చి ఆ చిన్ని బాబుకి ఆ జానీకి మమ్మీ ఏం చేసింది, ఆ బెలూన్స్ ఇచ్చింది. వా బెలూన్స్ చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అనుకుంటూ చేసిన పిల్లలు ఎంత బాగున్నాయి బెలూన్స్ తో ఆడుకుంటా ఉంది. చాలా ఎంజాయ్, జాగ్రత్త జానీ జాగ్రత్త పేలిపోతాయి, పేలకోవు సరదాగా ఆడుకోవాలంటే పేల్చుకో పేల్చుకో అంత అని చెప్పేసి అంటా ఉంటే ఆ వ్యక్తి తొక్కేస్తా ఉన్నాడు, అట్లా అట్లా గంతులేస్తా ఉన్నాడు ఆ పేలు చేయడానికి చూస్తాడు. మమ్మీ చెప్తుంది జాగ్రత్త, ఇచ్చిన వస్తువుతో నువ్వు జాగ్రత్తగా ఆడుకోవాలి, అలా పాడు చేయకూడదు అని చెప్తా ఉంది. ఆ జానీ మాత్రం ఏదైనా చూస్తే వెంటనే దాన్ని పొందుకోవాలని అనుకుంటున్నాడు పిల్లలు. మీరు అలాగా ఆశపడకూడదు తెలుసా, ప్రతి దాని గురించి ఆశపడుతూ ఉన్నాడు, అట్లా అట్లా చూస్తా ఉన్నాడు. అయితే ఒక రోజు ఏమైందంటే అలా బయటకు వెళ్ళి చూస్తా ఉన్నాడు, అలా బయటకు వెళ్ళి చూస్తా చూస్తా ఉన్నాడు. అంతలో అంతలో ఏమైందంటే ఒక ఎలిఫెంట్ వెళ్తా ఉంది దారిలో, ఆ రోడ్డు మీద ఒక ఎలిఫెంట్ వెళ్తా ఉంటే ఆ ఎలిఫెంట్ ని చూశాడు. వా చాలా బాగుంది ఎలిఫెంట్, చాలా బాగుంది చాలా బాగుంది, అది ఎక్కితే బాగుండు మమ్మీ 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 అని మరీ పరిగెత్తికెళ్ళిపోయి ఇంటికి. మమ్మీ నేను ఎలిఫెంట్ చూసాను మమ్మీ, నువ్వు రా మమ్మీ, నువ్వు కూడా చూడు మమ్మీ, చూడు 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 మమ్మీ, చూడు ఎలిఫెంట్ చూడు మమ్మీ, ఎంత బాగుంది కదా, నేను కూడా అది ఎక్కుతాను మమ్మీ, ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ మమ్మీ అని మమ్మీని ఒకటే అడుగుతా ఉన్నాడు. అది మనం ఎక్కలేమురా, అది మనం దాని దగ్గరికి వెళ్తే మనకు అరుస్తుంది, మనం చంపేస్తుంది, పొడిసేస్తుంది, చెప్పిన మాట విను అని చెప్పి మమ్మీ నాకు అనిపించేసరికి మమ్మీకి ఏం చేయాలో అర్థం కాక అక్కడికి వెళ్ళి ఆ ఓనర్ ని అడిగింది. అప్పుడు ఓనర్ ఏం చేశాడంటే, సరే నాకు డబ్బులు ఇస్తే నేను ఎక్కిస్తాను సుమా, లేకపోతే నేను ఎక్కించను అని చెప్పాడు. సరే అని మమ్మీ గబ గబా పర్సులోంచి డబ్బులు తీసుకొని ఆ యొక్క ఆ ఏనుగుని ఎవరైతే నడిపిస్తున్నారో అతనికి ఆ ఎలిఫెంట్ ఓనర్ కి డబ్బులు ఇచ్చింది. వెంటనే వచ్చాడు, వచ్చిన తర్వాత మళ్ళీ ఎలిఫెంట్ వచ్చేసరికి వాడు ఎలిపడి జానీ ఎలిపడి గబ 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 ఎలిఫెంట్ పైకి ఎక్కేసాడు పిల్లలు. అంతే ఒక్క ఎగురు ఎగురు పైకి, వా చాలా బాగుంది చాలా బాగుంది మమ్మీ, జారిపోతున్నాను 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 జారిపోయాడు పిల్లలు. అయ్యో నేను మళ్ళీ ఎక్కుతాను మమ్మీ, నేను వెళ్ళిపోయిన మళ్ళీ ఎక్కుతాను మమ్మీ మళ్ళీ మళ్ళీ అని చెప్పేసి మళ్ళీ వెళ్ళాడు. ఒక్కసారిగా పై కంట ఎగిరి ఆ ఎలిఫెంట్ మీదకి వెళ్ళి ఎక్కి కూర్చున్నాడు పిల్లలు. చాలా బాగుంది చాలా బాగుంది మమ్మీ, మజా మజాగా ఉంది మమ్మీ, రా మమ్మీ నువ్వు కూడా అంటూ మరి ఎలిఫెంట్ ఎక్కేసాడు, కిందకి జారిపోయాడు. మరి అలాగా చాలా చక్కగా ఎంజాయ్ చేశాడు. అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మమ్మీతో మాట్లాడుతున్నాడు, మమ్మీ నాకు ఎలిఫెంట్ కావాలి మమ్మీ, నువ్వు తీసుకురా మమ్మీ, ప్లీజ్ మమ్మీ నాకు ఎలిఫెంట్ కావాలి మమ్మీ, మమ్మీ ప్లీజ్ మమ్మీ, మమ్మీ నాకు ఎలిఫెంట్ కావాలి మమ్మీ అని గట్టి గట్టిగా అడుస్తా ఉన్నాడు. ఏంట్రా నువ్వు అసలు ఏం అడుగుతున్నావు, నువ్వు ఐస్ క్రీమ్ కావాలంటే ఇచ్చాను, ఫ్రూట్స్ కావాలంటే ఇచ్చాను, టాయ్స్ కావాలంటే ఇచ్చాను, బెలూన్స్ కావాలంటే ఇచ్చాను, అన్ని నీకు ఇచ్చాను, ఇంకా నువ్వు ఎలిఫెంట్ అడుగుతావంటి, దాన్ని మనం తీసుకురాగలమా ఇంటికి, అసలు తీసుకురాలేమంట, ఆ మమ్మీ నాకు ఎలిఫెంట్ కావాలి మమ్మీ, ఇప్పుడే కావాలి మమ్మీ, ప్లీజ్ మమ్మీ నాకు ఏదైనా చెయ్యి మమ్మీ, నాకు ఎలిఫెంట్ కావాలి మమ్మీ, నాకు ఎలిఫెంట్ కావాలి మమ్మీ అని ఏడుస్తా ఉన్నాడు. మమ్మీ ఒక్కటేసిన పడేయాలి, ఏయ్ మాట వినమని చెప్పి పడుకోని అసలు అని చెప్పింది. అంతే ఇంకా ఏడ్చి 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 ఆ కిందన పడుకునిపోయాడు జానీ. అలా పడుకునిపోయాడు మమ్మీ పనులు చేసుకోవడానికి లోపలికి వెళ్ళిపోయింది. అంతే లోపలికి వెళ్ళేసరికి ఆ మమ్మీ
వెళ్ళిపోయింది కదా, నేను ఎలాగైనా ఆ ఎలిఫెంట్ వెనకాల వెళ్ళిపోతాను అనుకుని గొప్ప గొప్ప అటు ఇటు చూసాడు. ఎవరు నన్ను చుట్టా కదా అని పరుగెత్తుకొని బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చేసి ఇంకా అంతే పరుగు మొదలు పెట్టాడు. పరుగు 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 వెళ్తా ఉన్నాడు. పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అంటే ఆ ఎలిఫెంట్ ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి వెళ్ళిపోదామని పరుగు 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 పొరన వెళ్ళిపోతా ఆయాసపడిపోతున్నాడు. బాబాయ్ ఇంకెంత అనుకుంటూ ఆయాసపడిపోతూ 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 వెళ్ళాడు పిల్లలు ఎక్కడికంటే సక్కాస్ కంపెనీకి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయ ఇక్కడ నుంచి వచ్చింది ఆ ఎలిఫెంట్ అనుకుంటూ ఆ లోపలికి వెళ్ళిపోయాడు. ఆ గేట్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. అవన్నీ చూస్తున్నాడు పిల్లలు. భలే భలేగా ఉందలే, చాలా చాలా సరదాగా ఉంది, చాలా బాగుంది, వా అబ్బబ్బబ్బ చాలా మంది ఫ్రెండ్స్ వస్తారు ఇక్కడికి, నేను కూడా లోపలికి వెళ్తాను, అన్ని నేను చూస్తాను అనుకుంటూ వాడు లోపలికి వెళ్ళిపోయాడు. పిల్లలు అవన్నీ చూస్తున్నాడు, బర్డ్స్ చూసాడు, అబ్బబ్బబ్బబ్బ అక్కడ ఎలిఫెంట్స్ చూస్తున్నాడు, మంకీస్ చూసాడు, వాటి చిత్రాలు ఎంతో చక్కగా ఆడుతా ఉన్నాయి, ఎగురుతూ ఆడుతా ఉన్నాయి, వాడు కూడా జంప్ చేస్తా ఉన్నాడు, అబ్బా ఎంత బాగుంది కదా అనుకున్నాడు. చాలా చాలా బాగుందని అవన్నీ చూస్తూ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. అమ్మ గుర్తు రాలేదు, నాన్న కూడా గుర్తు రాలేదు. అంతలో అంతా తిరిగి 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 మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు అంతలో ఎలిఫెంట్ కూడా వచ్చింది. అబ్బా ఎలిఫెంట్ చూడండి కన్ను కొడుతుంది కదా పిల్లలు, వాడిని చూసి ఎందుకంటే ఎలిఫెంట్ ఇందాక ఎక్కాడు కదా అందుకని దాన్ని వాడిని చూడగానే వా నువ్వు వచ్చావా అనుకుంటూ పలకరించింది. వాళ్ళిద్దరు చాలా చాలా బాగా ఉన్నారు పిల్లలు, చక్కగా అదంతా తిరిగాడు 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 పిల్లలు. అనుకుంటున్నాడు అబ్బాయి ఎంత బాగుంది కదా ఇక్కడికి వస్తే అనుకున్నాడు. అనుకొని బయటకు వచ్చాడు. అంతలో బయటకు వచ్చేసరికి అమ్మా ఇంకా నిద్ర వచ్చేస్తుంది అనుకుంటూ ఆ ప్రక్కన అలా పడుకున్నాడు. అలా పడుకున్నాడు. పడుకునేసరికి ఇంట్లో వాళ్ళమ్మ మరి వాళ్ళ ఇంట్లో ఓనర్ వచ్చాడు. అంతలో ఏయ్ ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అసలు, ఇంతవరకు నువ్వు అంత తిరిగి ఏం చేస్తావు, ఇంతవరకు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎవరు నువ్వు అసలు, ఏ ఊరు ఉంటున్నావు నువ్వు అని, నీ పేరేంటి అని గట్టి గట్టిగా అడిగాడు ఓనర్. గట్టిగట్టు గడిస్తారు మరి నేను 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 అంటున్నాడు కానీ ఏమి చెప్పలేకపోతున్నాడు. మరి నీ పేరేంటి అంటే నా పేరు జానీ అన్నాడు. ఇక్కడికి ఎందుకు వచ్చావు అనగానే నేను ఎలిఫెంట్ కోసం వచ్చాను, నేను ఎలిఫెంట్ తో ఆడుకుందామని ఇక్కడికి నేను వచ్చాను అంకుల్, నాకు ఎలిఫెంట్ కావాలి అంకుల్, నేను ఇక్కడే ఉంటాను అంకుల్, నేను ఎక్కడికి వెళ్ళను అంకుల్, నాకు ఎవరు లేదు అంకుల్ అని గట్టి గట్టిగా ఏడుస్తా ఉన్నాడు. అయ్యో ఈ చిన్నపిల్ల వాడు తప్పిపోయినట్టున్నాడు అనుకుని అంకుల్ లోపల తీసుకెళ్లాడు. కొంచెం ఫుడ్ పెట్టాడు. సరే నువ్వు పడుకో తెల్లవారిన తర్వాత ఆడుకుంది గాని అని చెప్పాడు. ఆ రోజు పడుకున్నాడు. అంతలో ఏమైంది అని అంటే మరి ఓనర్ కూడా తన ఇంటికి వెళ్ళిపోయాడు ఆ రాత్రి పడుకోవడానికి. మరి తెల్లవారిన తర్వాత వాళ్ళ మమ్మీ ఏం చేస్తుంది అంటే ఇంట్లో అచ్చో ఈ జానీ ఎక్కడికి వెళ్ళిపోయాడు, రాత్రి అంతా కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏంటో నేను ఎవరికి చెప్పదు, ఇప్పుడు నేనేం చేయాలి, ఎక్కడికి వెళ్ళి నన్ను వెతకాలి ఇప్పుడు, హలో శ్యామక్క నీకు తెలుసా అక్క, కల్పన అక్క నీకు తెలుసా అక్క, మా జానీ ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియట్లేదు అక్క, అక్క సెలీనా మీ ఇంటికి వచ్చాడా అక్క, మా జానీ ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియట్లేదు, జానీ జానీ నువ్వు రా జానీ ఎక్కడికి వెళ్ళిపోయా అన్ని నెతికించాను నువ్వు నాకు దొరకట్లేదు జానీ జానీ అని ఏడుస్తా ఉంది. ఆ రాత్రి అంతా ఏడుస్తా ఉంది, తెల్లవారు తరకు మళ్ళీ ఏడుస్తా ఉంది. అంతలో ఒక ఫ్రెండ్ వచ్చింది. ఎవరంటే జానీ గర్ల్ ఫ్రెండ్ వచ్చింది అక్కడికి. ఆ ఆంటీ మీరు ఏడుస్తున్నారా ఆంటీ, నేను జానీని సర్కస్ లో చూసాను ఆంటీ, నేను సర్కస్ కంపెనీ దగ్గర జానీని చూసాను ఆంటీ, అక్కడ ఆడుకుంటున్నాడు, మరి మీరు వెళ్ళలేదా ఆంటీ, అంటే నేను వెళ్ళలేదు, నువ్వు అక్కడ చూస్తావా, నేను రాత్రి అంతా వెతికాను, పొద్దున నుంచి చూస్తానే ఉన్నా, నాకు ఎవరు చెప్పలేదు, సరే సరే ఇప్పుడే నేను వెళ్తాను అంటే, అవునా ఆంటీ వెళ్ళండి ఆంటీ వెళ్ళండి ఆంటీ, అక్కడే ఉంటాడు, నేను కూడా వస్తాను నిన్న ఆంటీ అని చెప్పింది. అంతే వాళ్ళిద్దరు కలిసి ఆ సర్కస్ కంపెనీకి మరి పరుగులు పెట్టడం మొదలు పెట్టారు. నడుస్తా ఉన్నారు ఇద్దరు, వెళ్తా ఉన్నారు ఇద్దరు సర్కస్ కంపెనీకి వెళ్తా ఉన్నారు, వెళ్తా ఉన్నారు వెళ్తా ఉన్నారు. అయ్యి బాబాయ్ జానీ నువ్వు ఎక్కడున్నావు జానీ, ఎంత దూరం వెళ్ళిపోయావు జానీ, జానీ జానీ రా జానీ ఎక్కడున్నావు జానీ అంటూ ఏడ్చుకుంటూ అలా రూపుకుంటూ ఆయాసపడుతూ వెళ్తా ఉన్నారు. పక్కడికి వచ్చేసారు సర్కస్ కంపెనీకి. అంతలో అప్పుడే నిద్రలేసిన జానీ లేచాడు, మమ్మీ కావాలి మమ్మీ కావాలి అని. అంతలో మరి అక్కడికి ఓనర్ అంకుల్ కూడా వచ్చాడు, సర్కస్ కంపెనీ అంకుల్ కూడా వచ్చారు. ఏ జానీ ఏడుస్తున్నావా అనుకుంటూ అంతలో మమ్మీ కనిపించింది. ఆయ్ మమ్మీ 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 అని చెప్పి మరి అంకుల్ వదిలిపెట్టేసి మమ్మీ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈ యొక్క సర్కస్ ఓనర్ అంకుల్ కి ఏం అర్థం కావట్లేదు, ఏంటి జానీ ఎవరు లేరని చెప్పావు కదా, నువ్వు ఒంటరిగా ఉన్నాను అన్నావు కదా ఏంటి అని అంటే, అప్పుడు వాళ్ళ మమ్మీ ఒకటే అరుస్తోంది, అయ్యో నేనున్నాను నేనున్నాను, నా ఫ్రెండ్ కూడా మేమిద్దరం వచ్చాము, అయితే వీడు ఆ ఎలిఫెంట్ చూసాడు, నాకు కావాలని ఎంతో ఆశగా దాని వెనకాల ఇక్కడికి వచ్చేసాడు, మేము గమనించుకోలేదు తప్పిపోయాడు, మరి మీరే ఎంతగా రాత్రి అంతా మీ దగ్గర పెట్టుకుని భద్రంగా చూసారు, థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అంటూ తన
తను బాధపడింది. అయితే అంకుల్ చెప్తున్నాడు, జానీ అలాంటి పని చేయకూడదు, అమ్మ చెప్పిన మాట వినాలి, అమ్మ అన్ని ఇచ్చింది కదా అని అడగరాని అన్ని నువ్వు అడగకూడదు, ఏది కావాలో అదే అడగాలి, నువ్వు మంచిగా ఉండాలి, అమ్మని విడిచిపెట్టి నువ్వు ఎక్కడికి దూరంగా నువ్వు వెళ్ళకూడదు సరేనా అని చెప్పి మరి అంకుల్ వెళ్ళిపోయాడు. అప్పుడు మమ్మీని గట్టిగా పట్టుకొని, సారీ మమ్మీ ఇంకెప్పుడు నేను అలా చేయను మమ్మీ, మమ్మీ ఇంకెప్పుడు నేను అలా చేయను మమ్మీ, నేను నీతోనే ఉంటాను మమ్మీ, సారీ మమ్మీ నేను చెప్పిన మాట నేను వింటాను మమ్మీ అని చెప్పి మమ్మీ చేయి పట్టుకొని సరదా సరదాగా నడుచుకుంటూ హ్యాపీ హ్యాపీగా అమ్మయ్య నాకు మమ్మీ నా దగ్గరకు వచ్చేసింది కదా అనుకుంటూ తన ఇంటికి వెళ్ళిపోయాడు పిల్లలు. మరి అంటున్నాడు ఆ రోజు నుంచి కూడా చక్కగా మరి మమ్మీ చెప్పింది నువ్వు ప్రార్థన చేసుకోవాలి, నువ్వు వాక్యం చదువుకోవాలి, అంతేగాని నువ్వు ఇష్టానుసారంగా వాళ్ళు వెళ్ళకూడదు, నేను నువ్వు అడిగిందల్లా ఇచ్చాను కదా అని నువ్వు మరి నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించకూడదు, చెప్పిన మాట నువ్వు వినాలి అని చెప్పింది పిల్లలు. మరి పిల్లలు మీరు కూడా వింటున్నారా, అలా మమ్మీ చెప్పిన మాట వినకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు అటు ఇటు వెళ్ళిపోతున్నావా, ఒకసారి ఆలోచించండి పిల్లలు. మరి చెప్తున్నాడు వాక్యాలు చెప్తున్నారు సామెతలు గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనంలో అది తీసేసినాను. మరి సామెతలు గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తున్నారంటే, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును అని చెప్తున్నారు పిల్లలు. ఏంటి మరొకసారి చూద్దామా, జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి మరి దుఃఖము పుట్టించును. మరి నువ్వు ఎలాంటి కుమారుడుగాని ఉన్నావు, బుద్ధి లేని వాడిగా ఉన్నావా, జ్ఞానం గల వాడిగా ఉన్నావా? చూసావా తను చక్కగా ఏదడితే ఇచ్చింది కదా అని ఎలిఫెంట్ అడుగుతారా పిల్లలు, సింహాన్ని లైన్ మనం అడగొచ్చా, మంకిని మనం అడగొచ్చు, అడగకూడదు కదా పిల్లలు. మనం మమ్మీకి దేవుడు మనల్ని ఇచ్చాడు కదా, మమ్మీ చెప్పిన మాట విని మమ్మీ దగ్గరే మనం ఉండాలి. దేవాది దేవుడు కూడా నిన్ను ఈ భూలోకానికి ఎందుకు పంపించాడు అని అంటే దేవుని మహిమపరచడం కొరకు నేను పంపించి నీకేం కావాలో అన్ని ఇచ్చాడు. ఆయన ఇచ్చిందే నువ్వు తీసుకోవాలి కానీ ఎక్స్ట్రా నువ్వు అడగకూడదు పిల్లలు, నీది కానిది నీవు అడగకూడదు. ఈ లోకము వైపు ఎవరు చూసారు, ఆ జానీ చూశాడు, ఆ ఏనుగు ఆ ఎలిఫెంట్ అనుకుంటూ తాను సర్కాస్ కంపెనీ దగ్గరికి వెళ్ళిపోయాడు, అక్కడే చాలా చాలా బాగుంది అనుకున్నాడు పిల్లలు. కానీ అది ఏంటంటే అది విశాల మార్గము, అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, పాపంలో పడిపోతారు వాళ్ళు, ఎక్కడికి వెళ్తారు, నరకానికి వెళ్తారు. కానీ చెప్పిన మాట వింటూ విధేయత కలిగి ఉంటే నిత్య రాజ్యంలోకి మనం వెళ్తాం. ఏసీ కూడా మనందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను మనం పోగొట్టుకున్నాం కదా, వాడు కూడా పాపం చేసి అమ్మకు దూరం అయిపోయాడు, అక్కడికి వెళ్ళిపోయాడు. కానీ మరేమైంది, అమ్మ వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చింది, ఎంత ప్రేమతో హగ్ చేస్తుంది. ఏసే కూడా నిన్ను వెతుక్కుంటూ వెతుక్కుంటూ వస్తున్నాడు పిల్లలు, నువ్వు నా దానము అని చెప్తున్నాడు ఏసయ్య. కాబట్టి ఈ రోజు నువ్వు ఎవరు అంట, ఏసే దానం. కాబట్టి ఏసయ్య తన చేతులు చాచి పిలుస్తా ఉన్నా, నువ్వు నా దానవు, నువ్వు నా దగ్గరే ఉండాలి, నువ్వు ఎక్కడికి నువ్వు వెళ్ళకూడదు అని ఏసై చెప్తున్నాడు పిల్లలు. ఎంతమంది ఏసై చెప్పిన మాట వినడానికి సిద్ధంగా ఉన్నారు, ఎంతమంది ఏసైతో సహవాసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు పిల్లలు, మీ థమ్స్అప్ చూపించండి ఒకసారి. ఓకే, మరి ఇక్కడ తను ఏం చేశాడు, మరి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులను చూసి ఆశపడ్డాడు కదా, నీ పొరుగు వాళ్ళ దగ్గర దేనినే నీవు ఆశింపకూడదు అని చెప్పాడు. మరి అయితే వీళ్ళు ఏం చేశాడు, ఏది చూస్తే అది ఆశిస్తానే ఉన్నాడు కదా పిల్లలు. అలా మనం ఆశపడకూడదు, ఏదో చూసి దాని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. మనము అలాంటి చెడ్డ పని మనము చేయకూడదు, దేవునికి ఇష్టమైన పిల్లలుగా మనము జీవించాలి అనేది ఇప్పుడు మనం నేర్చుకు. మరి ఒకసారి అందరికీ మీ బైబిల్ ఓపెన్ చేయండి పిల్లలు, ప్రొవెర్బ్స్ 10:1. జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము గుర్తించను. ఇప్పుడు మనం జ్ఞానం కలిగిన వారిగా మనం ఉండాలి. ఏంటి ఆ జ్ఞానం అంటే, దేవుడే ఆ జ్ఞానం కదా పిల్లలు. మరి కాబట్టి దేవునిని కలిగి ఉన్నామంటే మనం బుద్ధిహీనులుగా మనం ఉండనే ఉండము. దేవునిని కలిగి ఉన్నప్పుడు మనం జ్ఞానవంతులుగా ఉంటాం, కాబట్టి ఎలాంటి చెడ్డ పాపము మనం చేయకుండా దేవుడు మనకి సహాయం చేస్తాడు. అప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం పిల్లలు, నిత్యరాజ్యంలో ఉంటాం. అలా జ్ఞానం లేకుండా బుద్ధిహీనంగా ఉంటే ఎక్కడికి వెళ్తాను, నరకానికి వెళ్తాం. కాబట్టి ఈ రోజు వాక్యం కూడా జ్ఞానం గల కుమారుడు ఎవరు మన తండ్రి అంటే ఏసయ్య మన తండ్రి. కాబట్టి ఆ తండ్రిని సంతోష పెట్టాలంటే ఏం చేయాలి, దేవుడి జ్ఞానాన్ని మనం పొందుకొని ఆయన కిష్టులుగా జీవిస్తూ మనం జీవించినంత కాలము ఆయన గురించి మనం సువార్తను ప్రకటించాలి. ఆయన నా కోసం వచ్చాడు, నా కోసం మరి జీవించారు, నా కోసం ప్రాణం పెట్టారు, నా కోసం తిరిగి లేచారు, నా కోసం తిరిగి రాబోతున్నారు అని అందరికి మనం చెప్పినప్పుడు ఆయనకి ఎంతో సంతోషం. కాబట్టి ఏసైని సంతోషపరిచే ఈ 5 మాటలు మనం చెప్దామా పిల్లలు, చెప్దామా? ఓకే, జ్ఞానం గల కుమారుడు మరి తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తల్లిని దుఃఖపరచును. కాబట్టి అలాంటి దుఃఖపరిచే విషయాలు మనం చేయకూడదు. అంటే ఏంటి దుఃఖపరచడం అంటే ఏంటి పిల్లలు, దేవుని గురించి చెప్పకపోవడమే కదా. కాబట్టి ఈ రోజు నుంచి మనం దేవుని గురించి సువార్తను చెప్తూ ఏసేను మనం సంతోషపడతాం. అలాగే దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. మనం ఇప్పుడు చిన్న ప్రార్థన చేసుకుందాం. మన కంఠ వాక్యం కూడా మీరు నోట్ చేసుకోండి, సామెతలు
పదవ అధ్యాయము ఒకటో వచనం. ప్రొవెర్బ్స్ 10th చాప్టర్ 1st వర్స్. జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. ప్రార్థన. ఏసయ్యా, మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములయ్యా. మహాగణుడా, ఆశ్చర్యకరుడా, నమ్మదగిన తండ్రి, స్తోత్రార్హుడా, పూజార్హుడా, నీకు స్తోత్రములయ్యా. మరి తండ్రి ప్రభా, తన తల్లి ఎంతో ప్రేమించింది, కానీ తండ్రి తన తల్లిని విడిచిపెట్టి దూరంగా పారిపోయాడు ప్రభా. మరి నీవు కూడా మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు ప్రభా. ఆయనను ఆ ప్రేమను మేము నిర్లక్ష్యం చేసి మా ఇష్టానుసారం మేము ఉంటున్నాం ప్రభా. తండ్రి మా దయతో మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం ప్రభా. నీకు వంద మేము నిత్యము నీ రాజ్యంలో ఉండాలని ఆశతో తండ్రి కనికరంతో విడిచిపెట్టుకోవడానికి భాగ్యాన్ని విడిచిపెట్టి మా కొరకు దిగి వచ్చి ప్రాణం పెట్టిన వాడా, నీకు స్తోత్రములయ్యా. నిత్యము మీతో మీ సన్నిధిలో నిత్యం ఉండగలిగే కృపనట్టి ధన్యతను దయచేయమని కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా. శాలెం అన్నను బట్టి నీకు వందనములు, కుటుంబాన్ని బట్టి నీకు వందనములు. సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ సమస్త మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోక ప్రార్థన. శ్రేష్ట చెప్తానండి. Our Father art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, forgive us debts as we forgive our debtors, and lead us not into temptation, but us from evil. And thy kingdom, power, and glory.